ప్రార్థన చేసుకున్నామండి. పర్లకున్నందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క నామానికి వందనాలు. గడిచిన కాలం అంతా మీ సజ్జమైన రెక్కల చాటున మా అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఇక్కడ నిలబడి ఉన్న నాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందాలండి. నేను చెప్పబోయే పాఠం పేరు, భూమి మీద నడిచే నక్షత్రాలు ఏవి. నక్షత్రాలు అనేవి భూమి మీద నడుస్తాయండి, నడవలేవు. ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం భూమి మీద నడిచే నక్షత్రాలు ఏవో. అసలు నక్షత్రాలు ఎక్కడ ఉంటాయండి? ఆకాశంలో ఉంటాయి. వాటి పని వెలిగించడం, వేడితో నిత్యం వెలుగుతూ ఉంటాయి. ఇవి భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవిగా ఉంటాయి. అంత పెద్ద నక్షత్రం భూమి మీద నడుస్తుందండి, భూమి కన్నా పెద్దదైనప్పుడు నడవలేదు. అటువంటి నక్షత్రం, అంత పెద్ద నక్షత్రం భూమి మీద నడవగలదు. భూమి మీద నడిచే నక్షత్రం గురించి చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 22:16 చివరిలో చూసుకున్నట్టయితే, ప్రకటన గ్రంథం 22:16 అండి. ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ఎవరండి? యేసుక్రీస్తు వారు. భూమి మీద నడిచిన నక్షత్రం ఎవరండి? యేసుక్రీస్తు వారు. అలాగే యోహాన్ సువార్త 12:46 చూసుకున్నట్టయితే, యేసు లోకానికి వెలుగై ఉన్నాడండి. వెలుగంటే ఏంటండి? అంత ముందర పాటలు మనం చెప్పుకున్నాం, చీకటి వెలుగు. వెలుగంటే పాపం చేయకుండా ఉండడం. యేసు లోకానికి వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపం చేయకుండా భూలోకంలో జీవించారండి. అలాగే భూమి మీద నడిచే నక్షత్రాలు క్రైస్తవులని. క్రైస్తవుల గురించి రాయబడిన మాట మనం చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త 5:16 అండి. 16 మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే ఏంటండి? క్రైస్తవులం ఆయన మనం మనుషుల ఎదుట ఎలా ఉండాలండి? సత్క్రియలు మన నీతి వాళ్ళ ముందులో చూపించాలండి. పరలోకమునందున్న తండ్రికి మహిమపరిచే విధంగా మనం ఉండాలి. 1 యోహాను 1:7 అండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. యేసు వెలుగులో నడిచారండి. వెలుగులో నడటం అంటే పాపం చేయకుండా జీవించారు. అలాగే మనం కూడా ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు ద్వారా ఎలాగైతే వెలుగులో ఉన్నారో మనం కూడా ఉండాలండి. ఎటువంటి పాపం చేయకుండా జీవించాలి. వెలుగు ఫలములు అంటే ఏంటో చూసుకుందాం ఒకసారి. ఎఫెసి 5:9 అండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను కనబడుచున్నవి. చాలండి, ఈ 3 లక్షణాలు అండి క్రైస్తవులమైన మనం. 3 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మనం భూమి మీద నడిచే నక్షత్రాల వలె ఉంటామండి. ఏంటంటే మంచితనం, నీతి, న్యాయం, సత్యం. ఈ 3 కలిగి ఉంటే భూమి మీద నడిచే నక్షత్రాల వలె మనం దేవునికి కనపడతామండి. అపొస్తల కార్యములు 13:47 అండి. గనుక
ఎవరండి పౌలు గారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి అన్ని జనులకు వెలుగుగా నియమించడానికి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు పౌలు గారు కూడా ఎవరండి భూమి మీద నడిచిన నక్షత్రమేనండి ఇలా బైబిల్లో చూసుకున్నట్టయితే చాలా మంది భక్తులు ఉన్నారండి వీళ్ళందరూ కూడా భూమి మీద నడిచిన నక్షత్రాలే కాదంటారా అవునా వీళ్ళందరూ భూమి మీద నడిచిన నక్షత్రాలే కండి ఆకాశంలో జ్యోతుల పని ఏంటండి నక్షత్రాలు వెలిగినవడ భూమి మీద వెలిగినస్తాయి మరి భూమి మీద నడిచే నక్షత్రాలు అయిన మన పని ఏంటండి మనుషుల హృదయంలోనికి వాక్యమని వెలిగినిచ్చి వారిని వెలిగించాలని అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అండి నీతి మార్గం అనుసరించి నడుచుకొన్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు ఏంటండి నీతి మార్గంలో నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలండి ఎవరు భూమి మీద నడిచే నక్షత్రాలు మనం క్రైస్తవులు ఎలా ఉండాలి నీతి మార్గంలో నడిచే విధంగా ఉండాలండి దేవుడు మనల్ని ఎప్పుడు వేకువ చెప్పుకో అనుకుంటాడో ఒకసారి చూసుకుందాం యెషయా 58వ అధ్యాయం 89వ వచనం అండి 58 89 అండి వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చిన ఎడల 58 89 వస్త్రం లేని వారికి దిక్కుమాలిన బీదలను ఎంట చేర్చుకొనుటను వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును ఏంటండి వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వడం అది దేవునికి ఇష్టమైన పని విశ్వాస గృహం అంటే ఏంటండి సంఘం మన సంఘంలో ఎవరైనా లేని వారు ఉంటే వాళ్ళకి సహాయం చేయటం అది దేవునికి ఇష్టమైన పని అండి అలా చేస్తే దేవునికి మనం ఎలా కనిపిస్తామండి వేపు చెప్పవాలే కనపడదాం అప్పుడు మనకి ఏం లభిస్తుందో చూసుకుందాం ఒకసారి కింద ఉంటారండి స్వస్థత లభిస్తుందండి శీఘ్రంగా లభిస్తుంది మన నీతి మన ముందర నడుస్తుందండి దేవుని సైన్యం కాపలాగా ఉంటుంది దేవుడు పిలిస్తే నేనున్నాను మనం ప్రార్థిస్తే దేవుడు ఉత్తరం ఇస్తారండి ఇలా చేస్తే లేని వారికి సహాయం చేసినప్పుడు ఇవన్నీ మనకి దేవుడు ఇస్తాడండి అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం ఒకటో అధ్యాయం 19వ వచనం అండి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించి దీపమై ఉన్నది ఏముందండి ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించును వాక్యం ద్వారా మన జీవితాలు ఏం చేయాలండి వెలిగించుకోవాలి అలా వెలిగించుకొని మనం భూమి మీద నడిచే నక్షత్రాలే
దేవునికి కనపరచుకోవాలండి. అలా కానీ జరగకపోతే ఎలా ఏముంటుందో చూసుకుందాం. యెషయా 14:12 అండి, 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. 15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలండి. ఎవరండి ఇక్కడ? అపవాది. అపవాది కూడా పరలోకంలో నడిచింది కానీ నడిచి భూమి మీదకు ఒక మూలకు త్రోయబడి ఉన్నది. దీని పని ఏంటండి? క్రీస్తు మార్గంలో నడిచే క్రైస్తవులను మార్గం తప్పి తన మార్గంలో నడిపించుకుంటుంది. అపవాది పనులు తీస్తే ఎలా ఉంటారో, క్రైస్తవులు ఎలా అవుతారో చూసుకుందామండి. సరే, యూదా 1:13 అండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని విరాము నడిచిన తప్పు త్రోవలో మార్గము తప్పి మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారని. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారండి. ఎలా? చాలండి. అపవాది పల్లోదీత క్రైస్తవులు ఎలా ఉంటారండి? మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. క్రైస్తవులను మార్గం తప్పించి తిరిగే చుక్కలుగా చేయగలిగిన వాడు అపవాది. వాడి విషయంలో మనం ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం క్రీస్తు మార్గంలో ఉంటే ఏమేమి చేయమండి? పాపము చేయకూడదు. మంచితనం, ఇందా చెప్పాం కండి, వెలుగు ఫలములు మంచితనం కలిగి ఉండాలి. నీతి న్యాయాలు జరిగించాలి. సత్యము కలిగి ఉండాలి. ఇలా జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా భూమి మీద నడిచే నక్షత్రాలు. అలా కాకుండా పాపం చేసే దేవుని పని చేస్తారండి చాలా మంది. నీతి న్యాయాలు జరిగించకుండా దేవుని పని చేసేవారు, ఇంకా మంచితనం లేకుండా దేవుని పని చేసేవారు, ఇంకా సత్యం కలిగి లేకుండా దేవుని పని చేసేవారు, వీళ్ళందరూ కూడా ఎవరండి? భూమి మీద నడిచే నక్షత్రాలే. కానీ మార్గం తప్పి తిరిగే చుక్కలుగా వీరు ఉన్నారు. పరలోకానికి క్రీస్తు ఏకైక మార్గం అయినప్పుడు మనం ఎలా ఉండాలండి? క్రీస్తు వలె మనం కూడా ఎటువంటి పాపం చేయకుండా భూమి మీద జీవించాలండి. క్రీస్తు మార్గంలో భూమి మీద నడిచే నక్షత్రాల వలె మనం దేవునికి కనపడాలండి. అలా కాకుండా మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉంటే మనం అక్కడ నరకానికి జారిపోతామండి. ప్రార్థన చేస్తామా? పర్లోకమునందున మా యొక్క తండ్రి, మీ యొక్క బైబిల్ నుంచి కొన్ని మాటలు చెప్పిందండి, ఇంకా మంచిగా చెప్పి మంచి జ్ఞానాన్ని తెచ్చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొని చెప్పండి తండ్రి. ఆమేన్.